ప్రార్థన చేసుకుందాం వీలైన వారందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మనవి మమ్మల్ని లతమికిలుగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి సర్వ సృష్టికర్త జగద్ రక్షక సర్వమును ఎరిగి ఉన్నవాడా సర్వవ్యామి అన్నీయు ముందుగానే చూచి ఉన్న దేవుడు మా మొదలు మా ముగింపు సమస్తమును ముందుగానే నిర్ణయించిన గొప్ప దేవుడవు మా కొరకై శ్రేష్టమైన తలంపులు శ్రేష్టమైన ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడవు మా విషయంలో నీకున్న శ్రద్ధ పట్టింపు మా కొరకైన నీకున్న మంచి మనస్సు కొరకై కృతజ్ఞతలు ప్రభా మేము నిస్సహాయులమని ఎరిగి నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పంపి అయ్యా పరిశుద్ధ జీవితము ఆయన జీవించి పరిశుద్ధ బలిగా తన్ను తాను మానవాళి పాప క్షమాపణ కొరకై అప్పగించుకొని అర్పించుకొని తన ప్రాణం అర్పించి మరణించి మూడవ దినమున తిరిగి సజీవుడై లేచి మా కొరకు నిత్య జీవమును ఇవ్వటానికి నీవు చేసిన ప్రణాళిక కొరకై లెక్కలేని కృతజ్ఞతాస్థుతులు సర్వము పైన సర్వాధికారాలు కలిగిన దేవ ఇక్కడున్న అందరినీ కూడా నీ దివ్యమైన సన్నిధిలో అప్పగించుకుంటూ ఉన్నాం నీ చేతుల కింద మేము ఉండుట మాకెంతో క్షేమం మాకు అసలు సిసలైన శ్రేయోభిలాషివి నీవే స్వామి అందుకే నీకు పాదాభివందనం చేస్తూ ఉన్నాం తండ్రి మరి విశేషంగా ఈ వేదికను అలంకరించినటువంటి మరి మా ప్రియులు బ్రహ్మానందం గారిని మీ దివ్యమైన చేతుల్లో ఎత్తుపడుతూ ఉన్నాం ప్రతి ప్రాణిని ప్రతి వ్యక్తిని ప్రేమించు దేవుడవు నీవు నీ ప్రత్యేకత అది నీ ప్రేమ పరిపూర్ణమైనది ప్రభు నీవు జాలుగల దేవుడవు దయచూపు వాడు నీ దయ మా మీద నుండును గాక అదే క్రిస్మస్ యొక్క అర్థము కదా ప్రభు నీ సమాధానము నీ శాంతిని మానవాళికి ఇవ్వడానికే ఈ దినం మా కొరకు ప్రత్యేకపరిచినందుకు కృతజ్ఞతాస్థుతులు చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా మీ దీవులతో నింపి పంపించమని మా ప్రాణప్రియుడు ఏసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంప్లాయీస్ వాళ్ళు నిర్వహిస్తున్న ప్రీ క్రిస్మస్ ఫంక్షన్కి నన్ను నేను ఒక ఆల్మోస్ట్ ఒక ఆస్థాన కళాకారులాగా అయ్యాను లాస్ట్ టైం కూడా ఒకసారి ఇలాగే పిలిచాడు రాజు ఈసారి కూడా వచ్చాడు అనగానే నాకు ఇందాక తను చెప్పినట్టు ఇమీడియట్గా స్ట్రైక్ అయింది అయితే రాజు మీద ప్రత్యేకంగా నాకున్న అభిమానంతో డెఫినెట్గా వస్తానని యాక్సెప్ట్ చేశాను అందువల్ల నేను ఈ ఫంక్షన్లో మాట్లాడేంత ఎలిజిబిలిటీ లేదు కాకపోతే ఏదో సినిమాలో యాక్ట్ చేస్తాను కాబట్టి సినిమా యాక్టర్ వచ్చాడనే అభిప్రాయంతో వస్తే బాగుంటుందని మీరు పిలవటం నేను రావటం ఇక్కడ జరిగింది నిజానికి కూడా ఇవాళ ఇదేదో గొప్ప విషయం కింద చెప్పటం కాదు నేను అక్కడి నుంచి రావడానికి ఎక్కడో మణికొండలో ఉంటాను అక్కడి నుంచి రావడానికి కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది ఈ ట్రాఫిక్లో ఇది జనరల్లీ ఎనిమిది గంటల తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుందో నాకు తెలీదు ఎందుకంటే నేను వెళ్ళి చూడండి కాబట్టి ఇటువంటిది ఇదిగో ఈ ట్రాఫిక్లో ఇక్కడ పడి దాకా వచ్చి మీ అందరినీ చూసి మీ బ్లెస్సింగ్స్ తీసుకుని ఈ ఇట్లాంటి ఫంక్షన్లోకి అటెండ్ అవ్వాలి అందరూ సౌహృదయులైన మనుషులు వస్తారనేటువంటి అభిప్రాయంతో ప్యూర్ సోల్స్ విల్ కమ్ హియర్ ఐ థర్స్ ఫర్ ప్యూర్ సోల్స్ అంటాడు జీసస్ క్రైస్ట్ మంచి మనసున్న మనుషులు కావాలి కాబట్టి అటువంటి మనసున్న మనుషులందరూ ఇట్లాంటి ప్రీ క్రిస్మస్ రిలీజ్ ఫంక్షన్కి వచ్చుంటారనే అభిప్రాయంతో నేను మీ దగ్గరకు వచ్చాను కాకపోతే ముందుగా మిమ్మల్ని క్షమించమని ఎందుకు అడుగుతున్నానంటే నేను నా వల్ల ప్రోగ్రాం కొంచెం ముందుకు జరిపినట్టు అనిపించింది రాజు ఎందుకంటే చాలామంది బ్యాంక్స్ క్లోజ్ చేసుకొని రావడానికి కొంచెం లేట్ అవుతుందండి అది అన్నారు నేను అందాక అంటే వెయిట్ చేయటం అంటే కొంచెం నైన్ ఓ క్లాక్కి ఐ గో టు బెట్ జనరల్లీ అటువంటిది నైన్ నైన్ థర్టీ వరకు అన్నా పర్వాలేదు అనుకుని మళ్ళీ క్షణించి పడి వెళ్ళాలి కదా అని కొంచెం హరియప్ చేయమని చెప్పిన మాట వాస్తవం అందుకు ఆ తర్వాత నేను రావటం మీ అందరి ముందు నిలబడి మీ బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళిపోవాలనే అభిప్రాయంతో నేను వచ్చినందుకు మీరు పెద్దలైనటువంటి పాస్టర్ గారు లాంటి వాళ్ళు కూడా నాకు మీ బ్లెస్సింగ్స్ అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుని నేను వచ్చి మీ ముందు నిలబడి మీ బ్లెస్సింగ్స్ తీసుకుని నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ కార్యక్రమం యాజ్టీజ్గా అద్భుతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత నేను ఏదో నువ్వు ఎదురుగా నిలబడక మర్చిపోతున్నాను పర్టికులర్లీ ఆర్కెస్ట్రా వాళ్ళని చూస్తుంటే ఇటువైపు అందరూ ఈ ముగ్గురు కాస్త తలపండిన వాళ్ళలాగే కనపడ్డారు ఇక్కడ వాళ్ళిద్దరూ బేబీస్ ఆల్మోస్ట్ వాళ్ళు సిన్సియర్గా దే ఆర్ డెడికేటెడ్ టు ది ఇన్స్ట్రుమెంట్స్ నేను వచ్చిన తర్వాత చూస్తున్నాను అంత చిన్న పిల్లలు వాళ్ళు ఆ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండటం వేరు మ్యూజిక్ మీద గ్రిప్ ఉండటం వేరు నేను ఆ కురాణ్ణి చూస్తుంటే ఆఫ్టర్ ఆల్ ఈ టెన్ ఇయర్స్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బాయ్ లోపేవాడు చిన్నవాడు కానీ టెన్ ఇయర్స్ బాయ్ ఈ అతను త్రీ ఇన్స్ట్రుమెంట్స్ వాయించాడు ఇప్పుడు నేను చూస్తుండగానే తనది ఒక ఆ డోలక్తో ఒకటి తర్వాత చిన్న టపాస్ టపాస్ కపాస్ సారీ సార్ మళ్ళీ ఇంకోసారి తప్పు చెబితే మళ్ళీ చెప్తారు ఫాస్టర్ గారు అని నేను జాగ్రత్తగా విని చెప్పాను కపాస్ సో అలాంటి టాలెంటెడ్ పీపుల్ని ఇవాళ ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నేను ఇంతకుముందు లెక్చరర్గా పనిచేశాను కాబట్టి బాగా చదువుకుంటున్న కుర్రాళ్ళు టాలెంట్ ఉన్న కుర్రాళ్ళని చూసినప్పుడు ఆనందపడతాను అలాంటి పిల్లలు మంచి భవిష్యత్తులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ భగవంతుడు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మానసిక ప్రశాంతినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ యూ లాట్ పాస్టర్